అందరికి నమస్కారం అస్సలాము అలైకుం ఈరోజు ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముస్లిం మైనారిటీ పేద కుటుంబాలకి ఎంతో ఆసరాగా నిలిచిన దుల్హన్ పథకం గత ప్రభుత్వంలో పేదలకి ఎవరైనా పెళ్లిళ్లు నిర్వహిస్తే వాళ్ళకి 50,000 రూపాయలు అందుతామనింది అలాంటి పథకాన్ని మన అన్న 100,000 రూపాయలు ఇస్తాను దాని పేరు కూడా మార్చి వైఎస్ఆర్ దుల్హన్ పథకం అని ఇస్తాను ప్రతి కుటుంబానికి కూడా 100,000 రూపాయలు నేను దుల్హన్ పథకం కింద ఇస్తాను అని అప్పుడు మాట ఇచ్చాడు హామీ ఇచ్చాడు అదందరికీ గుర్తుంది రెండు నా సంవత్సరం పైనే గడిచిపోయింది ఇప్పుడు తీరా చూస్తే ఏమంటున్నాడంటే ఎక్కడ దుల్హన్ పథకం ఎప్పుడు ఇస్తావు డబ్బులు అడిగితే చేతులు ఎత్తేసి నా దగ్గర డబ్బులు లేవు నేను ఇవ్వలేను అని చెప్పాడు సో దీన్ని బట్టి మొన్నటి వరకు చాలా మంది ఏమన్నారంటే ఒక్క మగాడు మా జగన్ మొగాడు అన్నాడు కదా నాకు తెలిసినంత వరకు ఇచ్చిన హామీ మీద నిలబడిన వాడు మగాడు మరి మీ భాషలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా మగాడు అంటారేమో కానీ నాకు తెలిసినంత వరకు ఎవరైనా మాట ఇస్తే మాత్రం ఆ మాట మీద నిలబడిన వాడిని మగాడ్రా అంటారు మా నెల్లూరు జిల్లాలో ఎస్పెషల్లీ అదందరికీ తెలిసిందే కానీ ఇక్కడ మనం చూసినట్లయితే డబ్బులు లేవంట దుల్హన్ పథకం కింద డబ్బులు ఇవ్వడానికి పేద కుటుంబాలకి ఎవరైనా పెళ్లి చేస్తే ఆడపిల్లలకి డబ్బులు ఇవ్వడానికి డబ్బుల దగ్గర డబ్బులు లేవంట కానీ వీళ్ళ పార్టీ రంగులు వేసుకోవడానికి మాత్రం కొంత 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు అదేవిధంగా సంచులకి కొన్ని 100 కోట్ల రూపాయలు మళ్ళీ ఈయన శుక్రవారం కోర్టుకి వెళ్ళేసి రావడానికి కొన్ని కోట్ల రూపాయలు అప్పుడు మాత్రం డబ్బులున్నాయి కానీ ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ దుల్హన్ పథకం అనే ఒక్క హామీ నెరవేర్చడానికి మాత్రం పేద కుటుంబాలకు ఇవ్వడానికి మాత్రం ఇతని దగ్గర డబ్బులు లేవు ఇతను ఒక్క మగాడు మగాడు సీఎం మళ్ళీ వీళ్ళంతా డబ్బు కొట్టేది నేను ఒకటే అడుగుతున్నా వైసీపీలో ఉన్న మైనార్టీ సోదరులందరూ కూడా ఒకటే అడుగుతున్నా నాయకులు కూడా ఒకటే అడుగుతున్నా గత ఎన్నికల్లో మైనార్టీ సోదరులందరూ వైఎస్ఆర్ గారిని చూసి ఆయన తనయుడని ఒక అవకాశం ఇచ్చి ముస్లిం మైనార్టీ సమాజం మొత్తం వైఎస్ఆర్ తరపున నిలబడింది గెలిపించారు కానీ ఈ రోజు మీరు చెప్తున్నారే జగన్ ప్రభుత్వం మైనారిటీలకి పెద్దపీట వేసిందని ఇదేనా పెద్దపీట ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి వైసీపీ మైనారిటీ నాయకులకి కార్యకర్తలకి ఒకటే తెలియజేస్తున్నాను మన ఇస్లాంలో పుట్టాం కాబట్టి మనం శాంతి వైపు నిజాయితీ వైపు నిలబడాలి కాబట్టి మన రాజకీయాల్లోనే ఎవరైనా ఒక్క మచ్చ కూడా అవినీతి మచ్చ కూడా లేని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని ఈ సందర్భంగా చాలా ప్రౌడ్గా చాలా గర్వంగా కాలరెత్తి మరీ చెప్తా ఉన్నా మీ అందరూ కూడా తెలుసు మన రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా అవినీతి నాయకులే అవినీతి మచ్చ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజకీయాలను ఏలుతున్నారు సో ఈసారైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన బహుమతిని స్వీకరించి రాబోయే ఎన్నికల్లో వీళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పాలని ఒక్క అవకాశం మా పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్.